71వ వన మహోత్సవం జగనన్న పచ్చ తోరణంలో భాగంగా చిత్తూరు జిల్లా కొప్పం ఏపీ మోడల్ స్కూల్ ఆవరణంలో చిత్తూరు ఎంపీ రెడ్డబ్బ ముఖ్య అతిథిగా పాల్గొని చెట్లు నాటారు. చేపట్టిన కార్యక్రమము పర్యావరణ పరిరక్షించడానికి వన మహోత్సవం ఏర్పాటు చేసి నాడు నేడు ప్రోగ్రాం తరఫున పాఠశాలలైతేనేమి హాస్పిటల్ అయితేనేమి మరి ముఖ్యమైన ప్రదేశాల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టించి సుమారు 20 కోట్ల చెట్లు నాటేదానికి పథకం వేశారు కాబట్టి అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా సుమారు 2 కోట్ల చెట్లు నాటాలనేసి జిల్లా యంత్రాంగము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కుప్పంలో ఉన్న మోడల్ స్కూల్ ఇక్కడ మంచి చెట్లు నాటడము ప్రారంభించినాము. ఇక్కడికి విచ్చేసిన చాలామంది స్కూల్ ప్రిన్సిపల్ అయితేనేమి సెక్రటరీకి అయితేనే వారి సిబ్బంది తర్వాత పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కంకణం కట్టుకున్నారు. మరి ముఖ్యంగా మీది ఓల్డ్ ట్రీమెన్ ఈ స్కీమ్ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి మంచి చెట్లు కూడా సప్లై చేయడము మంజూరు చేయడం జరిగింది. వారికి కూడా మనం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనము ఎలాంటి పరిస్థితిలో నెగ్లెక్ట్ చేయకుండా అంటే చెట్లు నాటే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ కరోనా మహమ్మారి కూడా ఎందుకు బాధపడుతున్నారంటే మనము ఈ వ్యాధి ఏ విధంగా వచ్చిందో కూడా ఇంతమంది డాక్టర్లు ప్రపంచంలో ఉంటే దాన్ని వ్యాధుల గురించి అరికట్టడానికి ప్రయత్నాలు చేసి విఫలమైపోతున్నారు. సుమారు 4 నెలల నుంచి మనము కొన్ని లక్షల మందిని ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మా భారతదేశం కూడా చాలామంది చనిపోయినారు. ఇప్పటికీ ప్రకృతికి విరుద్ధంగా డాక్టర్లు కానీ వేరే వాళ్ళు కానీ ఏమీ చేయలేరనేసి రుజువు అయిపోయింది. కాబట్టి ప్రకృతిని కాపాడుకుంటే తప్ప మనకు గత్యంతరం లేదు. ప్రకృతిలో మనం చెట్లు నాటడము మంచి గాలి పీల్చుకోవడము పరిశుభ్రంగా ఉండడము తర్వాత మనం అందరినీ కూడా మోటివేట్ చేయాలి. ఏ విధంగా ఉండాలి కరోనా పీరియడ్లో మస్టన్ షుడ్గా మాస్క్ కట్టుకొని చేతులకు శానిటైజర్ అప్పుడప్పుడు రాసుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనాను రాకుండా చేయాలంటే అది మన చేతుల్లోనే ఉంది. మనమందరూ కూడా జాగ్రత్త పడి ఈ కరోనా వ్యాప్తిని రాకుండా చేయాలనుకుంటే పర్యావరణం పరిరక్షించుకుంటే ఖచ్చితంగా చెట్లు నాటడం వల్ల మంచి గాలి వెలుతురు నీరు వీటిని చూసుకుంటే మాత్రము మనం ఈ వీటి నుండి ఈ మహమ్మారి నుంచి కొంచెం దూరంగా ఉండడానికి మనము సఫలీకృతం చేసినందుకు అవుతాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన కుప్పం ఇక్కడ ఇచ్చేసిన మన ఇన్ఛార్జ్ భరత్ గారు అయితేనేమి డాక్టర్ సుధీర్ గారు మురుగేశన్న గారు తర్వాత సాగర్ గారు కుండత్తమన్ గారు ఈ కళాశాల ఈ పాఠశాల ప్రిన్సిపాల్ గారు అనేక మంది సిబ్బంది ఇక్కడికి వచ్చారు. కాబట్టి పత్రికా విలేకరులకు ప్రత్యేకించి మీడియాకు మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.